ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మధ్యన మాట్లాడింది ఏంటంటే, సర్దుకున్నాం మనం 21 స్థానాలకి, 40 దాకా అనుకుని ఎందుకు తగ్గామంటే జగన్ గద్దె దిగిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో తగ్గాము. తర్వాత అన్ని పదవుల్లో కూడా నోట్ చేసుకోండి, అన్ని పదవుల్లో కూడా అని ఆయనే చెప్పారు, 33% మనకిస్తారు అన్నట్టు. నేను ఆ రోజునే చెప్పా చంద్రబాబు గారు ఆ ఫార్ములాకి ఏమి అక్కడే పక్కనే ఉండి ఆయన ఏం మాట్లాడలేదు అన్నట్టు. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా నిన్న మీటింగ్ సందర్భంగా 25 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు, బీజేపీ జనసేనలతో చర్చించామని చెప్పారు. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, అర్హులకు సరైన పదవులు ఇస్తాం, ఎన్నికల్లో ఎక్కడ ఏ అభ్యర్థి నిలబెడితే సరైనదో నిర్ణయించి నిలబెట్టాం, ఇవన్నీ వేడు చెప్తూ నామినేటెడ్ పోస్టులను అలాగే వ్యవహరిస్తాం, ఎన్నికల్లో 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరిగిందో ఈ పోస్టులను అలాగే పంచుకుంటాం, ఇక్కడేమి ఎన్నికలు కాదు కదా నామినేటెడ్ పదవులకి పోటీలు పడడానికి, ఎన్నికలు జరగడానికి అంటే ఏంటి, మొన్న ఈనాడు రాసింది ఫార్ములా కరెక్ట్ అన్నమాట. సీట్లు ఏ విధంగా కేటాయించారో అదే ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు. సీట్లు ఏ ప్రాతిపదికన కేటాయించారు, 175 స్థానాలు ఉంటే 21 వీళ్ళకి ఇచ్చారు, అంటే దాదాపు 13% అనుకుందాం ఉజ్జాయింపుగా, ఎవరిది జనసేనకి ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో కూడా 13% ఇస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు ఇచ్చారు 175లో, అంటే దాదాపు 6% వరకు ఇచ్చినట్టు, 6.5-7% వేసుకుందాం, వాళ్ళకి ఆ స్థాయిలో ఇస్తారు. అంటే ఈ ఇద్దరికి కలిపి 20% లెక్కేసుకుంటే మిగతాది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అది ఫార్ములా, రేపొద్దున ప్రాక్టికల్గా కూడా చూద్దాం.